నమస్తే గైజ్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. మంచిగా 7 డేస్ రెస్ట్ ఇచ్చేసి ఈరోజు డెడ్ లిఫ్ట్కి మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. డెడ్ లిఫ్ట్ సెషన్ ఉందని చెప్పేసి ఒక గంట ముందు మంచిగా రైస్ కార్బోహైడ్రేట్స్ ఫుల్ ఉన్న డైట్ తిని వచ్చిన. ఎట్లా అయినా ఫుల్ డామినేట్ చేయాలి. కట్ పీక్లో నడుస్తున్నది, ఫుల్ డెఫిసిట్లో నడుస్తున్నది క్యాలరీస్. కానీ అయినా కూడా వర్కౌట్కి ఒక 1-2 అవర్స్ ముందు మంచిగా ప్రాపర్ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉన్న మీల్ తింటే ఎట్లుంటుందో ఎఫెక్ట్ అని చూద్దామని వచ్చిన. సో ఇప్పుడు వెయిట్ వచ్చేసి యూజువల్గా 70, 90, 120 అది కాకుండా ఇప్పుడు వెయిటెడ్ లాక్స్ పెట్టిన నేను లాస్ట్లో. ఆ లాక్స్ వచ్చేసి 5 కేజీస్ ఉంటాయి. సో 70 బదులు 75 కొట్టిన, 120 కేజీస్ ఇది 125 కేజీస్తో కొట్టిన. ఇట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో చూద్దాము. 120 ఎట్లయితే వస్తుందో అట్లా 125 రావాలని చెప్పి ట్రై చేస్తుండే. ఇవాళ ఈ వెయిట్ వచ్చేసి 155 కేజీస్. ఇది కూడా డీసెంట్గానే వచ్చింది, ఏమంత వీక్నెస్ అనిపించలేదు. అండ్ రెప్స్ కూడా నేను చాలా లో పెట్టిన, 2 రెప్స్, 125 నుంచి 2 రెప్సే తీసుకుంటూ పోతున్నా. ఎనర్జీ కొంచెం రిజర్వ్లో పెట్టుకోవాలి. 180, 190 దగ్గర ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి దీని తర్వాత వచ్చేసి 175 కేజీస్. 175 కేజీస్ మంచి కాన్ఫిడెంట్గానే ఉండే, కొంచెం హెవీ అనిపించింది. యూజువల్గా 2 సెకండ్స్లో వచ్చేస్తుంది లిఫ్ట్, కానీ 3 సెకండ్స్, 2.5 to 3 సెకండ్స్ పట్టింది లిఫ్ట్కి. దీని తర్వాత 175 ఇట్లా వచ్చిందన్నందుకు 190 కాకుండా 185 ట్రై చేద్దాము. 185 పర్ఫార్మెన్స్ బట్టి చూద్దామని చూసేసరికి 185కి ఆరామ్సే 3 సెకండ్స్ పట్టింది. సో వీక్గానే వచ్చిందనమాట, అందుకని నేను ఇంకా 180 క్రాస్ చేయలేదు, 180 టచ్ కూడా చేయలేదు అసలు. 185నే మళ్ళీ ఒకటి చూద్దాము. ఇది ఒకవేళ 2 సెకండ్స్లో వస్తే లిఫ్ట్ అప్పుడు 190 టచ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇది కూడా స్ట్రగుల్తోనే వచ్చింది. నేను 190 ఫస్ట్ రేపు ఎట్లయితే స్ట్రగుల్ ఉంటుందో అది 185కే స్ట్రగుల్ అయిపోతున్నా కాబట్టి 190 ఇంకా ముట్టుకోలేదు ఈసారి. 185 దగ్గరే స్టాప్. దాని తర్వాత డ్రాప్ సెట్ ఎండ్ చేద్దామని చెప్పేసి 175తోని మళ్ళీ ఒక్క రెప్పు కొట్టేసి క్లోజ్ చేద్దాం అనుకుంటే బాడీ అంతా టైర్డ్ అయిపోయింది. ఆపేసేరాబాయ్ అంటే ఇంకా మనం బాడీ మాట అప్పుడప్పుడు వినాలి కాబట్టి ఆపేసిన. దాని తర్వాత డిప్స్, బార్ డిప్స్, ఇంకా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఈ 2 సూపర్ సెట్ పెట్టిన. చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ ఇవ్వాల. సో చెస్ట్ ఫస్ట్, బ్యాక్ కోసం డెడ్ లిఫ్ట్ కొట్టేసినాక ఇప్పుడు చెస్ట్ వర్కౌట్. చెస్ట్ వర్కౌట్కి వచ్చేసి బాడీ వెయిట్ వర్కౌట్స్లో బార్ డిప్స్ ఈజీగా హైపోట్రోఫీ రెప్స్ తీసిన. 10 to 15 ఇట్లా తీసుకుంటా వెంటనే సూపర్ సెట్కి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ వచ్చేసి 60 కేజీస్తోని 10 రెప్స్ పైన వస్తే అప్పుడు వెయిట్ పెంచుదాం అనుకున్నా, కానీ ఒక 3 సెట్స్ 10 రెప్స్ తీయంగానే 10 రెప్స్ రాకుండా 9 రెప్స్, 8 రెప్సే వస్తుండే. సో నాట్ ద రైట్ టైం టు ఇంక్రీజ్ ద వెయిట్. ఇప్పుడు 60 కేజీస్తోనే ఇంకా కంటిన్యూ చేసిన. ఇట్లా 2 సూపర్ సెట్ కలుపుకొని, సూపర్ సెట్లో కూడా 2 హైపోట్రోఫీ రెప్స్ కలుపుకొని టోటల్ వచ్చేసి 150 రెప్స్ కంప్లీట్ చేసేసిన. ఇది 150 కొట్టేసినాక చెస్ట్ సెట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ బ్యాక్ వర్కౌట్కి వచ్చిన. బ్యాక్ వర్కౌట్కి వచ్చేసరికి అలా పుల్డౌనే, కాకపోతే బేర్ గ్రిప్, న్యూట్రల్ బేర్ గ్రిప్తోని. దీనివల్ల ఏంటంటే పుల్డౌన్ వల్ల నార్మల్గా లాట్స్ మీద ఎట్లాగో ఎఫెక్ట్ పడుతుంది, బట్ న్యూట్రల్ బేర్ గ్రిప్తోనే ఏంటంటే బైసెప్స్ మ్యాక్సిమం ఎంగేజ్ అవుతాయి, మోర్ దెన్ చినప్స్. చినప్స్ కన్నా ఎక్కువ ఎంగేజ్ అవుతాయి. యూజువల్గా లాట్ పుల్డౌన్ అన్ని వేరియేషన్స్లో ఈ గ్రిప్తోని మ్యాక్సిమం బైసెప్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ 70తోని ఎన్నైతే రెప్స్ తీసుకుంటా పోయినా, హైపోట్రోఫీ రెప్స్ ఎన్ని సెట్లు వస్తాయి ఒక 3-4 సెట్స్ తీసిన. ఇంకా అట్లా వెయిట్ పెంచుకుంటా ఆల్మోస్ట్ ఫుల్ స్టాక్ వెళ్తుండే. కాకపోతే ఈ ఫుల్ స్టాక్కి 2 ప్లేట్లు తక్కువతోని 6 రెప్స్ పర్ఫెక్ట్గా రాలేదు. 6th రెప్ దగ్గరనే బ్రేక్ అయిపోతుంది ప్రతిసారి. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా 6 రెప్స్ రాలేదు అసలు పర్ఫెక్ట్ నీట్గా. సో ఇంకా లాస్ట్ సెట్ ఏదైతే ఉందో ఈ వెయిట్తోని దీన్నే ఇంకా ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోయినా. ఎంత వస్తుంది సార్, ఎంత రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చినా కూడా తీసుకుంటూ పోయి ఇంకా ఫెయిల్యూర్ తీసుకెళ్ళి ఇక్కడ ఆపేసిన. ఇక్కడతోనే బ్యాక్ సెట్ అయిపోయింది, బైసెప్స్ కూడా యాక్టివేట్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి బ్యాక్ థిక్నెస్ కోసం సీటెడ్ రోయింగ్. ఇది కూడా నేను బేర్ గ్రిప్పే పెట్టిన. బేర్ గ్రిప్ అంటారు, లేకపోతే మ్యాగ్ గ్రిప్ అంటారు, మ్యాక్సిమం అడ్వాంటేజ్ గ్రిప్. దీనివల్ల ఏంటంటే గ్రిప్ లూజ్ కావద్దు, మొత్తం వేరియేషన్ వరకు గ్రిప్ టైట్గా ఉంటుంది, మొత్తం బ్యాక్ మీదనే ఫోకస్ చేయొచ్చు. ఇంకా గ్రిప్ లూజ్ అవ్వకుండా ఆ టెన్షన్ ఉండదన్నమాట. స్ట్రాప్స్ కన్నా మంచిగా ఉంటుంది దీంతో గ్రిప్. దాని తర్వాత చాలా రోజులైందని చెప్పేసి నేను బార్బెల్ రోయింగ్ కొడదామని అనుకునే అలా. సో ఇది కూడా అండర్ హ్యాండ్ గ్రిప్ పెట్టిన. అండర్ హ్యాండ్ గ్రిప్తోని థిక్నెస్ కోసమే, ఓవర్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి విడ్త్ కోసం. పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ యా దిస్ ఏ దాట్. సో ఇది కూడా బ్యాక్ వచ్చేసి ఆల్మోస్ట్ పర్పెండికులర్ పెట్టడానికి ట్రై చేస్తూ హెవీ వెళ్ళలేదు, అందుకే
కొంచెం వెయిట్ పెరిగిపోతే బ్యాక్ మీద స్ట్రెయిన్ అవుతుంది, ఆల్రెడీ డెడ్ లిఫ్ట్ కొట్టినాం ఇంకా స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పేసి. లైట్ వెయిట్ 15-30, 40-50 kgs లైట్ వెయిట్తోనే రిప్స్ తీసుకుంటా పోయినది. బ్యూటిఫుల్ కాంపౌండ్ ఇది, బ్యాక్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపౌండ్ మూమెంట్ ఇది. దీని తర్వాత లాస్ట్ ఫినిషర్ వచ్చేసి ఈ పుల్ ఓవర్, ప్లేట్తోనే పుల్ ఓవర్ చేసిన. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అంత మంచిగా కిక్కిన్ అవుతుంది అని చెప్పేసి. ఈ లాట్స్ స్ట్రెచ్ కోసం అన్నమాట ఈ వేరియేషన్. ఇది కూడా హైపోట్రోఫీ రెప్ రేంజ్ పెట్టుకున్న, 10-15 మధ్యలో ఉండాలి రెప్స్ అన్నీ. ఎవ్రీ సెట్ రెప్స్ 10-15 మధ్యలో. వెయిట్ వచ్చేసి ఫిక్స్డ్ 25 kgs. మా జిమ్లో ఉన్న పెద్ద ప్లేట్ ఇదే, 25 kgs ప్లేట్తోని హైపోట్రోఫీ రెప్స్ ఎంజాయ్ చేసుకుంటా ఫుల్ ఇంటెన్స్ ఎంజాయ్ చేసిన. దీన్ని వెల్బోస్ వచ్చేసి ఫిక్స్డ్ పెట్టి లాట్స్ని ఫుల్ స్ట్రెచ్ చేసుకుంటా. ఇంకా వర్కౌట్ ఇది ఇంటెన్స్ అయిపోయింది కాబట్టి కార్డియో చేయకుండానే ఇక్కడతోనే సెషన్ క్లోజ్.